కాంగ్రెస్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఆ పార్టీ నేతలకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. దమ్ముంటే ప్రజా క్షేత్రంలో కొట్లాడాలని కాంగ్రెస్ నేతలకు సవాల్ విసిరారు. ఫిరాయింపులపై కాంగ్రెస్ నేతలకు మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. కాంగ్రెస్ నేతలు ఉన్న ఎమ్మెల్యేలను కాపాడుకుంటే చాలని అన్నారు. బ్యాలెట్ అయితే కాంగ్రెస్సే గెలుస్తుందన్న ఉత్తమ్ వ్యాఖ్యలపై మండిపడ్డారు తలసాని. ఈవీఎంలతో ఉత్తమ్ గెలవలేదా అని ప్రశ్నించారు. ప్రాతినిధ్యం ఉండొద్దు అని అనుకోవడం, మరి అట్లా అనుకుంటే కౌన్సిల్ని అసెంబ్లీని వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటూ అయిపోతాయి కదా, ఫామ్ హౌస్లో ప్రగతి భవన్ పెట్టుకుంటూ అయిపోయేది కదా. ప్రజల ఇచ్చిన మ్యాండేట్ తెలంగాణ ప్రజలను అవమానపరుస్తున్న వాళ్ళు, ప్రజాస్వామ్యంలో ఉన్న కొన్ని లొసుగులని బలహీనతను ఉపయోగించుకొని కొందరు వ్యక్తుల్లో ఉన్న బలహీనతను ఉపయోగించుకుంటారు. మీకు చెప్పాలే, ఎమ్మెల్యేస్ పోవడం వాళ్ళ కాన్స్టిట్యున్సీలో వాళ్ళ ప్రజలు కేసీఆర్కి వ్యతిరేకంగా ఓటు గెలిపించారు, టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేసి గెలిపించారు. ఒక ఆయన 10 కోట్లకు అమ్ముడుపోతాడు, ఒక ఆయన 15 కోట్లకు అమ్ముడుపోతాడు. ఒక ఆయన ఏమంటాడు, ఏమనుకోదు సార్, నా బిల్లులు ఆగిపోయినాయి, నేను కాంట్రాక్టర్ కదా, నేను పోతున్నా అంటాడు. ఇంకో ఆయన ఏమంటాడు, నాది కోర్టులో ఒక విషయంలో 26 కోట్ల కంపెన్సేషన్ కోర్టు ఆర్డర్ చేసింది, నేను పార్టీ మారని గవర్నమెంట్ ఇవ్వడం లేదు అంటున్నారు. దీనికి అంటే ఇంత దిగజాడు రాజకీయాలు తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్న రాజకీయాలు, స్వతంత్ర భారతదేశంలో ఈ దిగజాడు రాజకీయాలు, ఇది పరాకాష్ఠ. నిన్న కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు టీఆర్ఎస్ భవన్కు పోయి వాళ్ళ బీఫామ్స్ తీసుకుంటూ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నారు. ఇంతకంటే దిగజాడుతనం ఉంటుందా? ఇంతకంటే వికృత వికారమైన విషయం ఉంటుందా? ప్రజాస్వామ్యం గురించి ఇగో ప్రజాస్వామ్యంలో పుట్టిందే కాంగ్రెస్ పార్టీ అన్నట్టు వీళ్ళంతా పతితులు, లేకపోతే వీళ్ళంతా ఆనెస్ట్ సిన్సారిటీ లేని వాళ్ళు, వీళ్ళంట ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి మేధావులను అంతా తీసుకొని ఈ ప్రభుత్వాన్ని అంట కూల్చేసి అంట, లేకపోతే ఆయన రకరకాలుగా మాట్లాడుతాడు. ఆయన పెద్ద మేధావి కదా, ఆయన ఎవరు బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. నేనన్నా మరి టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినప్పుడు, మరి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, మరి మీరందరూ ఉన్నారు కదా నాయాడ, మరి ఆ పార్టీ వాళ్ళని ఇలా చేసుకుంటే తప్పు అని చెప్పొచ్చు కదా? మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకాలుండి, మీరు పెద్ద నీతివంతులై సత్యహరిశ్చంద్ర మహారాజ్కు చుట్టాలైనప్పుడు చెప్పొచ్చు కదా? ప్రజాస్వామ్యం అంటే మీరు చేసినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తురాదు. ఈరోజు మీ చేతగాని దద్దమ్మలు మీ నాయకత్వం మీద నమ్మకం లేకనే కదా మా వాళ్ళ మా పార్టీతోని మా నాయకులతో ఏం కాదు అని చెప్పి మా దగ్గరికి వస్తాము అని అంటున్నంటే మీ నాయకత్వ లోపం ఉంది అక్కడ, మిమ్మల్ని ఎవరు నమ్మట్లేదు. నమ్మకనే కదా ఇవి జరుగుతుంటే. ఇక ఆయన చెప్తాడు డెమోక్రసీ గురించి, ఇక డెమోక్రసీ అంటే కాంగ్రెస్ పార్టీలో పుట్టినట్టు, మాకేం తెలియకున్నట్టు. మరి ఆ రోజు ఒక ఎమ్మెల్సీ కోసం 12 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు ఆ రోజు జరిగింది. మరి అది పెద్ద వేదాంత ధోరణిలో మాట్లాడుతుండ ఆయన. 119 కాన్స్టిట్యున్సీలు అంటే పోరాటం చేయి, ఎవడవద్దు అంటుడు? మీకు కనీసం వెళ్ళని ఇంకా చేతనైతుందా? జీవన్ రెడ్డి గారు గెలుపు కాంగ్రెస్ పార్టీకి ఒక మలుపు అని చెప్పి మనం చేస్తున్నా. ఒకటి మనం ఆలోచన చేయాలి, 3 నెలల క్రితం ఈవీఎం మిషన్స్ లో జగిత్యాలలో ఈవీఎం మిషన్స్ తో ఎలక్షన్ పెడితే 64,000 మైనస్ ఉంటాం. 3.5 నెలల తర్వాత పోస్టల్ బ్యాలెట్స్ తో ఓటింగ్ పెడితే 45,000 ప్లస్ అవుతాం. ఈ మధ్యకాలంలో ఎక్కడ బ్యాలెట్స్ పెట్టినా, బ్యాలెట్ పేపర్లు పెట్టినా కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. మరి ఎంపీ ఎలక్షన్స్లో కూడా వాళ్ళు ఏదో అనుకున్నారు, ఎమ్మెల్యేలు అందరూ కొనుక్కుంటే ఎంపీ ఎలక్షన్స్లో మాకేదో కలిసి వస్తుంది. ఎంపీ ఎలక్షన్స్లో చాలా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ పర్ఫార్మెన్స్ చాలా బలంగా ఉంది, మంచి రిజల్ట్ రాబోతుంది. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అయితే ఇంకా చెప్తాడు, బ్యాలెట్ అయితే మంచిగా ఉంటుండే ఈవీఎం. మరి ఈ బుద్ధి ముందుకు లేకపోయింది కదా, మరి 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నప్పుడు బుద్ధి లేదా, జ్ఞానం లేదా? ఆ రోజు ఈవీఎంల మీదనే కదా గెలిచింది మీరు, మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచింది ఈవీఎంల కదా. గాలి మాటలు నేర్చుకోర్రు, మా సార్ గడిగడికి అంటారు కదా, ఇది ఒక దొంగల మూట తయారైంది, మూట కట్టుకొని తయారయ్యి ఏది పడితే అది మాట్లాడితే గట్లనే ఉన్నది ఇలా కథ. మా కూటమి అంత దొంగలంతా చేరారు కదా, అలీబాబా 40 దొంగలు ఏం చేశారు మరి?
మరి ఆల్ ఇండియా లెవెల్లో ఎలక్షన్ జరుగుతుంటే ఆయన ఇంతకుముందు మాట్లాడుతాడు బ్యాలెట్ అయితే మంచిగా ఉంటుంది అని చెప్పి. ఏదోనంట మొన్న గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లా మేము పట్టించుకోలేదా? అది అందరికీ తెలుసు, ప్రెస్కి తెలుసు, మీడియాకి తెలుసు, జిల్లాలు అందరికీ తెలుసు. అది పార్టీ సింబల్ కాదు, అది మేము ఎవరికి సపోర్ట్ చేయలేదు. ఇవి ఏ బుల్టిన్ విశేషాలు, మరి కాసేపట్లో ఇన్సైడ్.